ఎలాగైనా ఈరోజు నాలుగు న్యూ పాలసీలు చేయించాలి. చేయిస్తా సాయిరా. సపోజ్ మీ ఆయన పోయాడే అనుకో, ఇంకా నాకు పెళ్ళే కాలేదు, మా ఆయన పోవడం ఏంట్రా? ఇంతకీ నువ్వెవరు? చెంబు చెంబు చెంచెత్తం ఎల్ఐసి ఏజెంట్. ఐఎస్ఐ ఏజెంట్ లా ఉన్నావు, నువ్వు ఎల్ఐసి ఏజెంట్ ఏంట్రా? వెళ్ళే, ఇది నమ్మకం, అసలు పెళ్ళి కాకూడదు. హలో హలో, మీరేం చేస్తుంటారు? మాస్టర్ని. మాస్టరా? స్కూల్ మాస్టర్ కాదు, డాన్స్ మాస్టర్. డాన్స్ చేస్తే ఏమొస్తుందయ్యా? కాళ్ళు నొప్పులు తప్ప. ఎల్ఐసి కట్టావనుకో, ఉన్న అప్పులన్నీ తీరుతాయి. ఎవరు అసలు? చెంబు చెంబు చిన్నశత్తం ఎల్ఐసి ఏజెంట్. ఎవరు పంపించారు నేను? ఎవరో పంపించి ఎందుకు వస్తాను? మీ నాన్నగారు పంపించారు. నువ్వు డాన్స్ బాగా చేస్తావంట? అవును. బైక్ కూడా బాగా డ్రైవ్ చేస్తావంట? కనపట్లే. తెలుస్తుంది, అసలే హైదరాబాదు, ఆ పై హెవీ ట్రాఫిక్, నువ్వు బాగా డ్రైవ్ చేస్తావు. అన్ని కాన్ఫిడెన్స్, ఎదురొచ్చుతాడు వెనకొచ్చుతాడు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటారు, ఉద్దేస్తారు. పెద్ద సౌండ్ యాక్సిడెంట్, పుట్టుకుమను పోతే యూజ్లెస్ ఫెలో. పుట్టుకుమను కాదు, నిజంగానే పోతావు. అసలు ఏమైందన్నా, ఎల్ఐసి చేతుల మధ్య దీపంలా వెలిగే నీ ముఖం శోభనానికి వాడిన మల్లెపూలా నలిగిపోయింది. రే నాకు రాదురా. ఏం రాదన్నా? నాకేమీ రాదురా. పాలసీ చేయించడం నాకు రాదురా. పాలసీ చేయించడం అంటే పాలు పితకడం అనుకున్నావా? అలా పొదుగు పట్టుకోగాని ఇలా గిన్నెలో రావడానికి? పాలసీ చేయించాలంటే సవా లక్ష పాలసీలు ఉంటాయన్నా. హలో, నేను బాబ్జీ. బాబు బాగా బిజీ, నువ్వు అక్కడ ఫోన్ దింపే చెప్తాను. అసలు ఏం జరిగిందో చెప్పన్నా, చెప్పు. సపోజ్ మీ ఆయన పోయాడే అనుకో, అందరూ చేసే తప్పే నువ్వు చేసావన్నా, తప్పు చేస్తే కొట్టరా మరి? నేనేం తప్పు చేశానరా? ఎల్ఐసి అనగానే చచ్చిపోతే డబ్బులు వస్తాయి, మీ ఆయన పోతే డబ్బులు వస్తాయి, పాలసీ చేసినట్టు పోతే డబ్బులు వస్తాయి, అందరిలాగా నువ్వు అలా చెప్తే. అలా కాదన్న, అసలు ఎల్ఐసి గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలుసా? ఐ లవ్ యూ మా. చెప్పురా, నువ్వే చెప్పుమా. నమస్తే సార్. ఏంటి సత్యం? హలో, ఆ బంగారం నువ్వు లైన్లో ఉండుమా. చెప్పు సత్యం, ఏంటి నీ గోళ? గోళ కాదు సార్, గోల్డెన్ చాయిస్ ఎల్ఐసి పాలసీ. ఇప్పుడు 10th క్లాస్ ప్రేమ, ఫేస్బుక్ పుణ్యం అని ఈ మధ్య లైన్లోకి వచ్చింది. ఇంట్లో మాట్లాడదామంటే పెళ్ళాం, కోడ్ భాషలో మాట్లాడలేక చస్తున్నా. ఆఫీసులో కొలీగ్స్ అబద్ధాలు చెప్పి చెప్పి చెప్పి, ఇంకా అబద్ధాలు చెప్పడానికి ఏమీ లేక, ఇగో ఇలా కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామని ఇక్కడికి వస్తే ఏంటయ్యా నీ పాలసీ? తొక్కలో పాలసీ నువ్వును? తొక్కలో పాలసీయా? తొక్కలో పాలసీ కాదు సార్, భారతదేశంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఇండస్ట్రీ సార్ మా ఎల్ఐసి. తొక్కలో పాలసీ ఏంటి సార్? తొక్కలో పాలసీ కాదు సార్, మొత్తం 2048 బ్రాంచ్ ఆఫీసులు సార్, 109 డివిజన్ ఆఫీసులు సార్, 8 జోనల్ ఆఫీసులు సార్. తక్కువ పాలసీ ఏంటి సార్? తక్కువ పాలసీ కాదు సార్, 58 చరిత్ర సార్. తక్కువ పాలసీ కాదు సార్. సత్యం, 10 లక్షలకు పాలసీ చేయవయ్యా. అలాగే సార్. ఇదిగో సత్యం, పాత లవర్స్కి కొత్త పాలసీ ఏదైనా ఉంటే చెప్పవయ్యా, చేసేద్దాం. రేపు వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. ఫస్ట్ ప్రీమియం అక్కడే సార్. ఏంటి, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళమంటే వెళ్ళనని చెప్పామంట? చెప్పాను, అయితే ఏంటంట? వెళ్ళు స్కూల్లో డ్రాప్ చేసి రా. ఏ నేను ఎల్ల వెళ్ళవా? ఎల్లను. వెళ్ళవా? నువ్వు వెళ్తావా, నేను పోవాలా? పో. అమ్మో, పిల్లల్ని డ్రాప్ చేయనందుకు కంపెనీ ఆత్మహత్య చేసుకుంటుందా ఏంటి? రేఖ సురేఖ సురేఖ తలుపు తలుపు. అబ్బో.
ఇంకా ఏమి జరగలేదు. టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్. పడమేందే కొడతా వాడా. పిల్లల్ని డ్రాప్ చేయమంటే చంద్రముఖి చెల్లిన ఉన్నావే కాంచన్ని కాదు చంద్రముఖిని కాదు సురేఖని. పిల్లల్ని డ్రాప్ చేస్తావా? ఇక నుంచి ఇంట్లో పనంతా నువ్వు చెయ్యాలి. ఇంకెన్నాళ్ళు మీ మగాళ్ళ ఆటలు ఆడదాని రాజ్యం ఆసక్తమైంది. ఏమైంది చెప్పు? ఆసక్తమైంది. ఆసక్తమైంది కాదు. బాడీ అంతా హెవీ పెయిన్. కొంచెం బైక్ కేసు తీసుకొస్తావా? బైక్ కేసు నేతవాలా?